एवरीवन वेलकम टू आवर चैनल। सो मैं ऑलरेडी बिफोर वीडियो रैंक ऑफ मैट्रिक्स अनेला फाइंड चेयालो चूसा अंत अंदर मन थ्री मेथड्स उंटे मैं मेथड अने कवर चेसा दट इज डिटरमाइन मेथड। सो इंका टू रेस्ट ऑफ टू दट इज एकलॉन फॉर्म एंड नॉर्मल फॉर्म उंदी कदा। सो मैं वीडियो एकलॉन फॉर्म गुरिंचि डिस्कस चेसुकुंदाम रैंक एला फाइंड चेयालो एकलॉन फॉर्म लो। सो फर्स्ट मन के एकलॉन फॉर्म अंटे एंटंटे मन की ఒక మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు అక్కడ ఎల్ షేప్ అంటే లాస్ట్లో మనకి ఎల్ షేప్ ఇలా ఉంటుంది కదా మ్యాట్రిక్స్. సో ఇక్కడ సంథింగ్ ఏబిసి అండ్ డిఈఎఫ్ జిహెచ్ఐ సో ఇలా ఎగ్జాంపుల్ అనుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మన ఈ ఎల్ ఫామ్లో అనేది మనకి జీరోస్ అవ్వాలి, దాన్ని ఎకలాన్ ఫామ్ అని అంటాము. సో ఇలా అయినప్పుడు అది ఎలా ర్యాంక్ అనేది ఫైన్ ఎలా చేస్తామని చెప్పేసి ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎకలాన్ ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ ఎకలాన్ ఫామ్ అనేది కన్వర్ట్ చేసుకోండి లేకపోతే రెడ్యూస్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇలా జీరోస్కి మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ ర్యాంక్ అడిగితే మనం ఏం చేయాలి, సో మిగిలిన ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎకలాన్ ఫామ్ ఈజ్ సెట్ టు బి ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇక్కడ మనకి ఆ జీరోస్ చేసుకునేటప్పుడు ఏవైనా ఇంకా రెస్ట్ ఆఫ్ కూడా ఉంటాయి కదా, సో హీరో అయినా కానీ హీరో అయినా కానీ ఇందులో. సో ఈ జీరోస్ చేసుకున్నప్పుడు మిగతా కూడా జీరోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా జీరోస్ అయినప్పుడు అయినా కానీ అవి చూసుకోవాలి, లాస్ట్లో చూసుకోవాలి ఎన్ని మిగిలినాయి మనకి జీరోస్ కాకుండా ఎన్ని రోజు మిగిలినాయి చూసుకొని ఆ మిగిలిన రోజే మనకి ర్యాంక్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అదే చెప్పారు, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎకలాన్ ఫామ్ ఈ సెట్ టు బి ద ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో అలా మనకి ఏవైతే జీరోస్ ఉండవో ఆ రోలో మొత్తం అవి మనకి ర్యాంక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకటి మెయిన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎకలాన్ ఫామ్లో మనకి ఎకలాన్ ఫామ్లో మనకి ర్యాంక్ ఫైన్ చేసేటప్పుడు ఓన్లీ రో ఆపరేషన్ని చూసుకోవాలి, కాలమ్ ఆపరేషన్ అనేది చేయకూడదు, ఓన్లీ రో ఆపరేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అది ఎకలాన్ ఫామ్కి డైవర్ట్ రిడ్యూస్ చేసుకునేటప్పుడు అయినా కావచ్చు, ర్యాంక్ ఫైన్ చేయడప్పుడైనా కావచ్చు, ఓన్లీ మనము రో ఆపరేషన్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు దీని మీద మనకు ఒక ప్రాబ్లమ్ చేద్దాము. సో అప్పుడన్నా మీకు క్లారిటీగా ఒకటి వస్తుంది, అంటే ఇక్కడ మీరు డెఫినేషన్ చూసినా కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదు, మీరు ఒక ప్రాబ్లమ్ చూస్తుంటే ఆపరేషన్స్ ఎలా పెట్టాలి అండ్ ర్యాంక్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్, సో మనకి ప్రాబ్లం వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది, ఇది ర్యాంక్ ఫైన్ చేయాలి. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, సో మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దాన్ని ఎకలాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి దానికి మనకి ర్యాంక్ అనేది ఫైన్ చేయమన్నారు ఇక్కడ. సో మనం ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. సో అప్పుడు చేసేటప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ ఎకలాన్ ఫామ్ అంటే ఏంటి, ఈ ఎల్ ఫామ్లో మొత్తం మనకి జీరోస్ అనేది రావాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, ఏ ఈక్వల్స్ టు 1 2 3 0 2 4 3 2 3 2 1 3 లాస్ట్ ఇస్ 6 8 7 5. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది, దీన్ని ఇప్పుడు మనం ఎకలాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దీనికి మనం చెప్పారు కదా ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే దీనికి అప్లై చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు రో ఆపరేషన్స్ కూడా ఎలా ఫైన్ చేస్తామంటే మనం, సో అందులో కన్ఫ్యూజేషన్ ఏమి ఉండదు, దాంట్లో జస్ట్ మనకి ఒక లాజిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, ఈ ఎల్ ఫామ్లోనే రో మన జీరోస్ కన్ డైవర్ట్ చేయాలి కదా, మన జీరోస్కి మార్చాలి కదా. అప్పుడు ఏం చేస్తాం మనము, ఓన్లీ ఇప్పుడు ఇది R4, ఇది R4, R3, R2, R1, అంటే రో 1, రో 2, రో 3, రో 4 అట్లా పెట్టుకొని. సో ఇప్పుడు ఇక్కడ R4లో మనం ఇక్కడ కాలం ఇక్కడ ఈ దగ్గర మనం జీరో చేయాలంటే దీనికి దేనితో మైనస్ చేస్తే లేకపోతే దేనితో ప్లస్ చేస్తే మనకి జీరో అవుతుందో చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఒక ఆపరేషన్ పెడదాము. సో మనకి లైన్గా ఈ 3ని మనం జీరో చేయాలి కాబట్టి ఫస్ట్ R2 తీసుకుంటున్నాను నేను, R2 మైనస్ 2R1. సో ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు ఫస్ట్ R2 మనం రో తీసుకున్నాం కదా, R2లో ఏముంది 2 అని ఉంది. సో దీంట్లో మైనస్ 0 రావాలంటే మనం ఏం చేయాలి, ఇంకోటి కూడా 2 ఉండాలన్నమాట. సో ఇప్పుడు జీరోస్ ఎక్కడ వచ్చిందని చూసుకోవాలి, అంటే దేనికి మైనస్ చేస్తే జీరో వస్తుందని చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏం రాసింది 2R1 కాబట్టి 2 మైనస్ ఇక్కడ 2 ఇంటూ చేయాలి 1 ఇంటూ 2 కదా, 2 మైనస్ 2 0 వస్తుంది. సో అందుకే నేను R1తో తీసుకున్నాను. సో ఇన్ కేస్ నేను ఆ రో తీసుకోను వేరే రో తీసుకుంటానో కూడా ఓకే. సో ఇప్పుడు 2 ఉంది ఇక్కడ 3 ఉంది, సో మనకి రెండు సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, దీన్ని 2తోని దీన్ని 3తో చేయాలి, 2 3 6 3 2 6, అప్పుడు దీని రెండింటిని మైనస్ చేస్తే మనకి 0 వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ దీని లాస్ట్తో కూడా తీసుకోవచ్చు, 2 3 6 చేస్తే దీంతోనే మనం మైనస్ అయిపోతుంది. సో ఇలా కూడా చేయొచ్చు, కాకపోతే మనం చూస్ చేసుకునేది కూడా సింపుల్, అంటే నెంబర్స్ అనేవి చిన్నగా ఉండాలి. ఇక్కడ 3 6 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, సో అక్కడ క్యాల్కులేషన్ అనేది సింపుల్గా అవుతుంది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఆపరేషన్ ఏంటి, R3 దగ్గర కూడా జీరో చేయాలి మనం, R3 మైనస్ 3R1. సో ఇక్కడ కూడా నేను R1 తీసుకున్నాను ఆపరేషన్ని. సో ఇక్కడ 3 మైనస్ 1 3 3, సో 3 మైనస్ 3 జీరో కదా. సో అలా 3 R3 కూడా అలా చేస్తాను. నెక్స్ట్ R4 కూడా నేను R1తోనే చేసుకుంటాను, R4 సో 6 ఉంది, సో
సో ఇంటూ సిక్స్ చేయాలి దానికి కూడా సిక్స్ ఆర్ వన్. సో ఇలా ఆపరేషన్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఇంటూ చేసి మనం మ్యాట్రిక్స్ని రాసుకుంటాం. సో అక్కడ ఏ ఈక్వల్స్ టు, సో మనం ఆర్ వన్కి ఏం ఆపరేషన్ అనేది అప్లై చేయాలి అందుకే ఆస్టిస్ రాసుకుంటాం 1 2 3 0. సో నెక్స్ట్ ఆర్ టూ నుంచి చేయాలి మనం. ఇప్పుడు ఆర్ టూలో మనకి ఏంటి, ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ కదా. సో టూ మైనస్ టూ వన్ జెడ్ టూ వన్ జెడ్ టూ, సో ఇక్కడ టూ వస్తుంది అంటే జీరో కదా. సో జీరో. సో నెక్స్ట్ ఏంటి, ఫోర్ మైనస్ టూ టూ జా ఫోర్, సో ఇక్కడ కూడా జీరో వస్తుంది. సో ఫోర్ మైనస్ టూ టూ జా ఫోర్ కదా, ఫోర్, సో జీరో. ఇక్కడ వచ్చేసి లాస్ట్ త్రీ మైనస్ సిక్స్ ఏమైనా వస్తుంది మనకి, మైనస్ త్రీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూ మైనస్ జీరో కదా, దట్ ఈస్ టూ. సో నెక్స్ట్ థర్డ్, సో ఆర్ త్రీ ఆపరేషన్ చూద్దాం ఇప్పుడు. సో ఆర్ త్రీ కూడా నెక్స్ట్ లైక్ అట్లనే కదా, త్రీ మైనస్ త్రీ జీరో. నెక్స్ట్ వచ్చేసి టూ మైనస్ త్రీ కదా, టూ మైనస్ టూ మైనస్ నెక్స్ట్ వన్ టూ త్రీ జా సిక్స్, సో అంటే మైనస్ ఫోర్ వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మైనస్ త్రీ త్రీ జా నైన్, అప్పుడు మైనస్ ఎయిట్ వస్తుంది. లాస్ట్ వన్ త్రీ మైనస్ జీరో త్రీ. సో ఇప్పుడు మనకి ఏంటి లాస్ట్ మిగిలింది, ఆర్ ఫోర్ ఆపరేషన్. ఆర్ ఫోర్ ఆపరేషన్ కూడా సేమ్ అలానే చేస్తే, ఆర్ ఫోర్ అంటే ఏంటి ఇక్కడ సిక్స్, సిక్స్ మైనస్ సిక్స్ వన్ జా సిక్స్ కదా సిక్స్ జీరో. నెక్స్ట్ ఇక్కడ ఇది కదా నెక్స్ట్ వన్, ఎయిట్ మైనస్ సిక్స్ టూ జా ట్వెల్వ్. సో ఎయిట్ మైనస్ ట్వెల్వ్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఫోర్. నెక్స్ట్ సెవెన్ మైనస్ సిక్స్ త్రీ జా ఎయిటీన్, సో సెవెన్ ఎయిటీన్ మైనస్ సెవెన్ లెవెన్, మైనస్ లెవెన్ వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ జీరో కాబట్టి ఫైవ్ వస్తుంది ఇక్కడ. సో మనకి ఇలా వచ్చేసి మనకి ఆపరేషన్ చేశాక ఇలా వస్తుంది. సో బట్ మనకి ఇక్కడ ఓన్లీ జీరోస్ ఇవ్వాయనే, మనకి ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదా అవడానికి. సో దీనికి కూడా అవ్వడం కోసం మళ్ళీ రో ఆపరేషనే పెడతాం మనం, అంటే రో ఆపరేషనే పెట్టాలి కాబట్టి మనకి ఇక్కడ నోట్ ఉంది కాబట్టి, ఐ మీన్ అంటే అదే పెట్టాలని మెన్షన్ చేశారు కాబట్టి మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసాం ఎక్లాన్ ఫామ్లో. సో మనకి ఇక్కడ జీరో అవ్వాలి, ఇంకా ఇక్కడ జీరో అవ్వాలి. సో దానికి ఆపరేషన్స్ ఎలా యూజ్ చేస్తాం మనం అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకి ఆర్ టూలో జీరో ఉంది కదా సెకండ్ రోలో సెకండ్ కాలంలో, సో దాన్ని నేను కిందికి షిఫ్ట్ చేసుకున్నాను, దట్ ఈస్ ఆర్ టూ ఇంటర్చేంజ్ ఆర్ త్రీ. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జీరో ఉంది, మనకి ఉంటే ఇక్కడ ఇలా ఈ షేప్లో ఉండొచ్చు. సో లైక్ ఎల్, సో ఇలా ట్రయాంగిల్ లాగా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా. సో ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోకుండా ప్రాబ్లం ఏముండదు, జస్ట్ మనకి క్లారిటీ కోసం నేను అలా చేంజ్ చేస్తున్నాను అంతే. వన్ టూ త్రీ జీరో, సో ఇక్కడ వచ్చేసి జీరో మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీ, జీరో జీరో మైనస్ త్రీ టూ, జీరో మైనస్ ఫోర్ మైనస్ లెవెన్ ఫైవ్. సో మనకు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మ్యాట్రిక్స్ అనేది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూడా జీరో అవ్వాలి, ఇక్కడ జీరో అవ్వాలి కదా. దీని ఆపరేషన్ వచ్చేసి నేను రాసుకుంటా అంటే ఆర్ ఫోర్ టెన్స్ టు ఆర్ ఫోర్ మైనస్ ఆర్ టూ, అంటే నేను ఆర్ ఫోర్ నుంచి ఆర్ టూని మైనస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలా అవుతుంది అప్పుడు మ్యాట్రిక్స్ అనేది, సో ఆల్ రైట్ ఇట్ హియర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ ఫోర్ అంటే మనకి మైనస్ ఫోర్, సో ఆర్ ఫోర్ మైనస్ ఫోర్. మనకి ఆర్ టూ కూడా మైనస్ ఫోర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఆర్ ఫోర్ మైనస్ ఫోరే ఇక్కడ ఉంది, ఆర్ టూ కూడా మైనస్ ఫోరే ఉంది. సో అప్పుడు మనకి మైనస్ చేస్తున్నా కూడా మైనస్ అంటే మైనస్ ప్లస్ ఫోర్ అంటే మైనస్ జీరో వస్తుంది అనమాట ఫస్ట్. సో ఏ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ మనం ఓన్లీ ఆర్ ఫోర్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి మిగతా అన్ని మనకి సేమ్ ఉంటున్నాయి. జీరో మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీ, జీరో జీరో మైనస్ త్రీ టూ. సో ఓన్లీ నేను రిమైనింగ్ అనేది రాశాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ ఫోర్ మీద కదా ఇక్కడ జీరో వస్తుంది, సో మైనస్ ఇంటూ ఇవి చేస్తే కూడా జీరో వస్తుంది. సో ఈ ఆపరేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, మైనస్ లెవెన్ ప్లస్ మైనస్ లెవెన్ ప్లస్ ఎయిట్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది అంటే చూడండి మైనస్ లెవెన్ మైనస్ చేయాలి కాబట్టి మైనస్ మైనస్ ఎయిట్ ఉంది. సో మైనస్ లెవెన్ ప్లస్ ఎయిట్, సో ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది మైనస్ త్రీ. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ, సో ఇక్కడ టూ మనకి వచ్చేసి మ్యాట్రిక్స్ ఇలా వచ్చింది. ఇంకోటి ఏంటి, మనకి ఇక్కడ కూడా జీరో చేయాలి కదా. సో ఇక్కడ జీరో చేయడానికి నేను ఆపరేషన్ ఏం తీసుకుంటున్నా, ఆర్ ఫోర్ మైనస్ సారీ ఆర్ ఫోర్ టెన్స్ టు ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ. సో నేను ఎందుకు తీసుకున్నా అర్థమైంది కదా, మనకి ఇక్కడ త్రీ ఉంది, ఇది జీరో అవ్వాలంటే దీంతో చేస్తేనే అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ తీసుకుని, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి మైనస్ త్రీ ప్లస్ త్రీ అంటే జీరో అవుతుంది. సో అందుకే, సో రిమైనింగ్ అన్ని రోస్ అనేవి సేమ్, వన్ టూ త్రీ జీరో, జీరో మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీ, జీరో జీరో మైనస్ త్రీ టూ. సో ఇప్పుడు వచ్చేసి ఈ జీరో యాస్టిస్ ఈ జీరో యాస్టిస్, ఎందుకంటే ఈ జీరోతో ఇది చేసినా సేమ్ వస్తాయి, జీరో మైనస్ జీరో జీరో, జీరో మైనస్ జీరో జీరో. సో ఇక్కడ వచ్చేసి మైనస్ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అంటే మైనస్ త్రీ ప్లస్ త్రీ వస్తుంది కదా, సో ఇక్కడ జీరో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మైనస్ టూ సారీ టూ మైనస్ టూ
సో ఇక్కడ కూడా జీరో వస్తుంది. సో మన మ్యాట్రిక్స్ వచ్చేసి ఇలా. సో మనం చెప్పాను కదా మనకి ఎల్ ఫామ్లో చేసినప్పుడు మిగతాయి కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. సో అప్పుడు అలా అయినప్పుడు నేను ర్యాంక్ ఫైన్ చేయాలంటే ఎలా అన్నా, ఇట్స్ లైక్ అంటే ఏవైతే మనకి జీరోస్ ఉండవో, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద జీరోస్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి జీరోస్ లేనివి ఏమేమి ఉంది, ఇది 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 అంటే త్రీ ఉన్నాయి. సో మనకి ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఇది కోస్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ దట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు త్రీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే అర్థమైంది కదా, మనం ఒకటి ఎకలాన్లో ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని దానికి ర్యాంక్ ఫైన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ని తీసుకొని దాన్ని ర్యాంక్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ ద ఎకలాన్ ఫామ్. సార్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి థర్డ్ మెథడ్ దట్ ఈస్ నార్మల్ ఫామ్ గురించి ఎలా సాల్వ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.